రౌండ్ రౌండ్ కి నాకు వీళ్ళు మెసేజ్లు పెట్టేవాళ్ళు, ఉత్సాహంతో ఫోన్లు చేసేవాళ్ళు. ఎన్నిక అయిన తర్వాత దుర్గేష్ గారు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, కానీ ఎన్నిక ప్రక్రియ పూర్తవకుండానే మన నాయకత్వం అక్కడ బలంగా నిలబడి పోలింగ్ బూతుల దగ్గర, కౌంటింగ్ బూతుల దగ్గర ప్రతి రౌండ్లో మన పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఒక బలం నింపారు మన నాయకులు. అది మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా చాలా ఎలక్షన్స్ మనం చూసాం, మన కళ్ళెదురుగా చూసాం. ముందుగా గెలిచాడని చెప్పారు, ఒక అరగంట తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే వచ్చి దౌర్జన్యం చేసి ఓట్లు తారుమారు చేసేసి 4 ఓట్లతో ఓడిపోయామని చెప్పారు, 10 ఓట్లతో ఓడిపోయామని చెప్పారు. చాలా ఎలక్షన్స్ జరిగినాయి ఇట్లా మన రాష్ట్రంలో. అక్కడ మనకి ఇటువంటి బలం లేదు కాబట్టి ఎవరికైనా దమ్ముందా రాజోల్లో వీళ్ళని కాదని ఈ రోజున బయటకు వచ్చి పోలింగ్ బూత్ లో మార్చే పరిస్థితి చెప్పండి. కష్టపడి పనిచేస్తుంటే మీకు అండగా పెద్ద మనుషులుగా వీళ్ళు, అదే పవన్ కళ్యాణ్ గారు కోరింది, పవన్ కళ్యాణ్ గారు కోరింది. ప్రతి మండలంలో మనం కొంచెం బాధ్యత తీసుకోవాలి, మనం గెలిపించుకోవాలి. రాబోయే ఎన్నిక మన రాష్ట్రానికి ఎంతో అవసరం. మనం ఒక పార్టీగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి కలిసికట్టుగా మనల్ని ఆశీర్వదించి మనల్ని ముందుకు నెట్టుతున్న మన మహిళలు నిజంగా వాళ్ళు నిండు మనసుతో పనిచేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒక ఎంపీపీ స్థానం మనం రాజోల్లో గెలుచుకున్నాం మల్కీపురంలో, అంటే పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ఎంతో గర్వంగా. దానికోసమే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఈ సభ ఏర్పాటు చేసినందుకు, ఆహ్వానించినందుకు, మీ ప్రయాణంలో మమ్మల్ని భాగస్వాములు చేసుకున్నందుకు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఈ విధంగా తిరగలేము, ఈ విధంగా సమస్యల గురించి మాకు అవగాహన రాకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో జిల్లాలు పర్యటిస్తూ ఉంటాం, కానీ కూర్చోదండి జిల్లాలు పర్యటిస్తూ ఉంటాం, కానీ నియోజకవర్గం గురించి సూక్ష్మంగా అర్థం చేసుకునే విధంగా మన నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు నా దృష్టి తీసుకొస్తూ ఉంటారు. నేను గతంలో అన్నాను, వీళ్ళు తుమ్ముతులు వీళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడతారని. ఆ రోజు ఎందుకు అన్నానంటే ఆ మాట, వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి అడగలేదు. ఫస్ట్ డే నుంచి కూడా వాళ్ళు కోరింది ఏంటంటే, మా నియోజకవర్గంలో చాలామంది మా వెనక ఉంటే పనిచేపిస్తున్నారు సార్, మమ్మల్ని మేము ఉగ్రమే కాదు, ఎంతోమంది మా వెనక ఉన్నారు, వాళ్ళ వల్లనే పార్టీ ఈరోజు అంత బలంగా ఉంది, మేము చాలా సందర్భాల్లో వాళ్ళ కోసం ఇంకొచ్చి పనిచేస్తున్నారు. స్వార్థం లేని వ్యక్తులు పోటీ చేయాలి, లేకపోతే పదవి తెచ్చుకోవాలి, లేదా గుర్తింపు ఉండాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో కావాలి, ఏనాడు వాళ్ళు అడగలేదు. వాళ్ళు పార్టీ గుర్తించింది, వాళ్ళు పార్టీలో మేము బాధ్యత తీసుకుని ఒక టీం పెట్టాలి ఇక్కడ, ఆ టీం ద్వారా మనం ఇక్కడ విజయం సాధించుకోవాలి, ఎవరిని దూరం చేయాల్సిన అవసరం లేదు, అందరిని ఇక్కడ చేయండి, అందరికి అవకాశం ఇవ్వండి అనే ఉద్దేశంతో మనం ముందుకొచ్చాం. ఆ రోజు నా బాగుంటు రాజోల సభలో తాడిమోహన్ గారు ఆ రోజు ఫస్ట్ టైం నాకు పరిచయం అయ్యారు. ఆయన భార్యబడి ఉన్నారు ఇక్కడ, ZPTC అభ్యర్థిగా ఆ రోజు సెలెక్ట్ చేసాం, పోటీ చేయబోతున్నాం అని చెప్పారు. అంటే ఒక పార్టీ పైన విశ్వాసంతో నిజాయితీగా ఆ రోజున పరిస్థితులు వాస్తవం దుర్గేష్ గారు మీకు పూర్తిగా చెప్పలేకపోయారు. ఆ రోజు జరిగిన మీటింగ్కి పోలీసులను ఏర్పాటు చేసి మీటింగ్ జరగనీయకుండా చాలా మంది యువకుల్ని ఆపారు ఆ రోజున మన మీటింగ్కి. అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా మనం బహిరంగ సభ జరుపుకుని రాజోల్ నియోజకవర్గం అంటే జనసేన అడ్డా అని మనం చూపించుకుందామని కార్యక్రమం చేశాం. అనేక సమస్యలు ఉన్నా కూడా, ఇబ్బంది పెట్టినా కూడా స్వయానా ఎమ్మెల్యేకి అందరూ పరిచయం. ఎందుకంటే అతను ఈ పార్టీ నుంచి ఏదో గెలిచింది, ప్రతి మండలంలో ఆయనకు తెలుసు కదా ఎవరున్నారు ఏంటి అనేది. రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, ఏ పథకం చేసినా కూడా మన ప్రజల్ని ఆయన మభ్యపెట్టగలిగే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితమైన చాలా చాలా ఇబ్బందికరమైన ప్రయాణం అది. అయినా కానీ మీరందరూ కలిసికట్టుగా ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి జనసేన పార్టీ కోసం పనిచేద్దామని అంకిత భావంతో మీరు చేసిన ఈ గొప్ప విజయాన్ని మన జన సైనికులకి, వీర మహిళలకి, మన పార్టీ అధ్యక్షుల తరఫున మీకే ఇది అంకితం చేస్తున్నాం. ఇది మీరు పార్టీకి పెట్టిన భిక్ష, మీరు కష్టపడి చేసిన కార్యక్రమం. మీకు తోడుగా కనపడపోయినా, మాట్లాడపోయినా, కష్టమైన నష్టమైన మనందరితో పాటు నడిచిన మన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ ప్రెసిడెంట్ గారితో తప్పకుండా ఒకరోజు
రాజోల్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పవన్ గారితో రోజు చక్కటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుందాం. మీరు నింపిన స్ఫూర్తిని, మీరు అందించిన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడికి ఆదర్శవంతంగా నిలబడ్డారు. ఎంతో గర్వంగా ఈరోజు ఆ మాట నేను చెప్పుకోగలుగుతున్నానని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై జనసేన.